బెర్లిన్ స్పిన్ ఆఫ్ అంటే మనీ హైస్ట్ నుంచి పర్టికులర్ క్యారెక్టర్స్ తీసుకుని మనకి మంచిగా స్పిన్ ఆఫ్ అయితే చేశారనమాట. అండ్ దాంతోపాటు కంప్లీట్గా 18+ నోట్ దిస్ పాయింట్. అండ్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈసారి కూడా మంచిగా జ్యువెలరీస్ని దొంగతనం చేద్దామని చెప్పేసి మంచిగా స్కెచ్ చేస్తారు. అండ్ ఫైనల్గా దొంగతనం చేశారా లేరా అండ్ మరి ఏం జరిగింది నెక్స్ట్, ఇంకా ఇది మీరు ఈ సిరీస్లో చూస్తారు. టోటల్గా మీకు 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఇట్స్ అన్ అ డీసెంట్ వాచబుల్ సిరీస్ బయ ఓడిటీ కాబట్టి హ్యాపీగా అలా టైంపాస్గా మీరు చూసేయచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మనకి మనీ హైస్ట్లో మనకి స్కెచ్ చేయడం కావచ్చు, తప్పించుకోవడం కావచ్చు, కింద మీద పట్టడం కావచ్చు, కాప్స్ దగ్గర నుంచి పోలీసుల దగ్గర నుంచి అన్నిటిని కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారనమాట అందరికీ కూడా. కానీ దీంట్లో ఆ ఒక బ్యాలెన్సింగ్ అనేది కొంచెం అదుపు తప్పింది. సో ఈ సిరీస్ ఏంటంటే మీకు బిగినింగ్ నుంచి ఒక 3-4 ఎపిసోడ్స్ దాకా ప్రతి ఎపిసోడ్లోనూ ఒక మంచి పోర్షన్ అయితే ఉంటుంది అనమాట. డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఆ దొంగతనం చేయడానికి వీళ్ళేసే స్కెచ్ కావచ్చు, పిన్ పాయింట్గా మనకి ప్రతిదీ చూపిస్తూ వస్తారు. అలా మీకు ఎంగేజింగ్గా తీసుకెళ్తూ ఉంటారు అనమాట, కొత్తగానే తీసుకెళ్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం బెర్లిన్ ఒకవైపు పులిహార కలుపుతూనే ఉంటాడు భయం మనోడిది, కాకపోతే కొంచెం క్యారెక్టర్ని చేంజ్ చేశారు, పాపం హృదయాన్ని కొంచెం గట్టిగా పిండేశారు అనుకుంటా. అట్ ది సేమ్ టైం ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఇదేంటి చాలా కన్వీనియంట్గా వెళ్ళిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా అనే ఫీలింగ్ అయితే వస్తుంటుంది అనమాట. అండ్ ఇంక్లూడింగ్ మనకి ఈసారి ఎమోషన్స్ కూడా చాలా మంచి వాల్యూ అయితే ఇచ్చారు భయ్య, వాళ్ళకి చిన్నప్పటి బ్యాక్ స్టోరీస్ కూడా అందరివి, ఇది బాగుంది అనిపించింది. అండ్ ఎప్పుడైతే మనకి ఇంకా దొంగతనం అయిపోతుందో వీళ్ళు తప్పించుకునే ఆ ఒక ప్రోగ్రెస్ అనేది ఇక్కడైనా మనకి కొంచెం చాలా టఫ్గా ఈక్వాలిటీ, అంటే మనకి పోలీసులు క్యారెక్టర్స్ కావచ్చు అండ్ వీళ్ళు కూడా ఇద్దరిది చాలా ఈక్వాలిటీగా బ్యాలెన్స్ చేస్తూ మనకి తీసుకెళ్ళుంటే చాలా కిక్ వచ్చేదన్నమాట. బట్ ఇక్కడ కూడా మనకి చాలా కన్వీనియంట్గా వెళ్ళిపోతుంది, కొన్ని కొన్ని టఫ్గా ఉన్నా కానీ బట్ ఓవరాల్గా చాలా కన్వీనియంట్గా పోతున్నారు కదా అనిపిస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ అనేది తప్పింది. సో మనీ హైస్ట్లో బ్యాలెన్స్ చేసినట్టుగానే దీంట్లో కూడా అంత ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తుంటే మటుకు మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేది. బట్ ఆ బ్యాలెన్సింగ్ అనేది తప్పిందని చెప్పొచ్చు. దిస్ వన్ వాస్ కంప్లీట్లీ అసలు స్టార్ మ్యాన్, యా అబ్సల్యూట్లీ వన్ టైం వాచబుల్ సిరీస్ అని చెప్తాను. 18+. అండ్ కమ్యూనిటీ పర్ఫార్మెన్సెస్ ఎవ్రీబడి వాళ్ళకి ఇచ్చిన రోజు పర్ఫెక్ట్గా జస్టిఫై చేశారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్స్ గుడ్ మ్యాన్, ఇట్స్ డీసెంట్ గుడ్ అనిపిస్తుంది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ ఆ లొకేషన్స్ అన్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. సో యా మ్యాన్ అండ్ దాట్స్ ఇట్. సో కాపీ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యు ఆన్ ది నెక్స్ట్.